प्लीज वेलकम सर। Looking lovely. అమ్మాయితో రైల్ ఎక్కి ఎస్కేప్ అయినట్టున్నాడు సార్. ఏవైపు వెళ్ళే రైల్ ఎక్కి ఎటువైపు వెళ్ళాడో తెలియట్లేదు సార్. బాబు వీళ్ళందరూ న్యూ అడ్మిషన్, నువ్వే చూసుకోవాలి. చూడండి, ఇవాళ నుంచి ఈయనే మీ మాస్టర్ జిమ్ బాబు. ఓకే ఓకే. ఏంది ఇది,
ప్రసవ ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సినోడివి, ఏడుకు వచ్చి నా పాలిట పడ్డావు, నీకదేంది? సార్ నేను ఒక మంత్రం ఉబ్బిపోవాలి సార్. కాళ్ళకి రాళ్ళు కట్టుకుని ఏట్లో దూకు. ఒక మంత్రం కాదు, ఒక రోజులో ఒళ్ళుబ్బి ఒడ్డు కొట్టుకొస్తావు. వచ్చి చేరారు చూడు జఫడగాళ్ళు. రే వెళ్ళి ఫస్ట్ అన్ని తొడవాలి, తొడవండి, వెళ్ళండి. ஆமா, தமிழ்நாட்டுல மட்டும் எனக்கு மொத்தம் 60 லட்சம் ரசிகர்கள் இருக்காங்க. அது என்னமோ மெய்யால இருக்கிறானுங்க, ஆனா உன்ன ரசிகத்துக்கு இல்ல, உன்ன கலாகித்துக்கு நீட்ல இருக்கிறானுங்க. ஹலோ மிஸ்டர், ரொம்ப ஓட்டாதீங்க. 2016ல நான் தான் சிஎம். இஎஸ்ஓம்புக்கு விக்கி வச்சாமா நீ சிஎம் ஆயிடுவன்ற? இதே 45 வருஷத்துக்கு முன்னால புரட்சி தலைவர் எம்ஜிஆர் நான் சிஎம் ஆவேன்னா நம்பி இருப்பீங்களா? அதே 35 வருஷத்துக்கு முன்னால ரஜினிகாந்த் சூப்பர் ஸ்டார் ஆவேன்னா நம்பி இருப்பீங்களா? அந்த மாதிரிதான் நானும். ஏடா டேய், உன் கான்ஃபிடன்ட் ஒரு அளவே இல்லையா? இல்லையே, 2016ல மிக பெரிய கொலகார ஒருத்த உருவாக போறான், அவனை போட்டு தள்ள போறான். யாரு? நான் தான்டா அது. ஏய் லிங்கேஷா, அரே லிங்கேஷா, ஏமாந்திரா லிங்கேஷா, இடு சூடு இடு சூடு. லிங்கேஸ்வர், ఏమైంది లింగేశ్వర్? ఒళ్ళు పిండి మరల వాడి పాడేత మైకం రాదా మరి? ఎల్లుండి మిస్టర్ ఆంధ్ర ఛాంపియన్షిప్ కాంపిటీషన్ ఉంది కదా, రాత్రి మోళ్ళు ఒరకొట చేశాడు, అందుకే కొదేసింది. అనిల్ ఇటువంటి లింగేశా. ఆ డాక్టర్, ఈడికి నీళ్ళు ఇట్టి కొడదు, గ్రై పౌడర్ రా చెంచాతోనే ఇయ్యాలి, అప్పుడే కటింగ్స్ అన్ని బాడీలో క్లియర్ తెలుస్తాయి. ఇటు నేను ఇస్తా లింగేశా, నీళ్ళు గట్టిగా బ్రీత్ అవుట్ చేయరా. ఆ లే డాక్టర్, సరే డాక్టర్, రండి వర్కౌట్ మొదలెడదాం. ఏం లింగేశా, ఒళ్ళు ఇంత హోనం చేసుకోవాలా? మొత్తం అన్ని జిల్లాల నుంచి 200 మంది బాడీ బిల్డర్స్ వస్తున్నారు డాక్టర్. కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉంటది. ఇందులో ఎన్ని అయితేనే మిస్టర్ ఇండియా కాంపిటీషన్ కదా గీల్ అవుతాయి. రండి డాక్టర్, డబుల్ హామ్ స్వింగ్. 1, 2, 3 డాక్టర్, మరి మిస్టర్ ఆంధ్ర కాంపిటీషన్ కి స్పాన్సర్షిప్ అడిగారు కదా. సారీ నేను మర్చిపోయాను. అది తప్పు కనుకండి, 100,000 రూపాయలు పైగా ఖర్చు అవుద్ది, అందుకే అడిగా. చచ్చా, అదేం లేదు లింగేశ్వర్, నువ్వు గెలిస్తే నాకు సంతోషం. తీసుకో. మెనీ థ్యాంక్స్ డాక్టర్. సార్ 65 సార్. సార్ 60 సార్. సార్ 75 సార్. ఎవడు రాడు, ఫిజిక్ టైట్ గా ఉంది. సనత్ నగర్ లింగేష్ గడి భయ్యా, ఆనల్ జిమ్ముడు. కాంపిటీషన్ లో మన కొట్టేవాడు లేడు అనుకున్నా, ఈడు టఫ్ ఇచ్చేలా ఉన్నాడే. ఇగో నైట్ లో వర్కౌట్ లో పక్కన పడేసి రిలాక్స్ అవు. ఎవడ్రాయుడు నడిచి వచ్చావా లిఫ్ట్ అడుగుతాడు? బెదర్ అన్నకే ఇదే ఆఖరి సంవత్సరం, వచ్చే సంవత్సరానికి ఏజ్ బాలు అవుద్ది. ఈ బాలి గెలితేనే రైల్వేలో పోర్టింగ్ వచ్చుద్ది. పెద్ద పుడింగ్ మళ్ళీ ఈ కాంపిటీషన్ లో దూరమాక, మూసుకుని వాపస్ తీసుకో. ఏదది వాపస్సా? సురై, చిన్న పట్టాల నుంచి మిశ్రాంధ్ర అవ్వాలని కలలు కంటూ రాత్రి బాబులు కష్టపడుతూ వర్కౌట్ చేస్తా ఉంటా, వచ్చేట్రా పెద్ద పుస్కి. చూడు పుస్కి బ్రదర్, అన్న మిస్టర్ ఆంధ్ర అయ్యి మిస్టర్ ఇండియా అవ్వాలన్న లక్ష్యంతో కష్టపడుతున్నాడు, నువ్వేమో సడన్ గా వచ్చి వాపస్ తీసుకోమన్నావు. నాతో వస్తే తలాటి పండు కొనిస్తా, నోట్లో పెట్టుకుందరు గాని. అన్నవరో తెలుసుగా, మలకపేట రవి నలుగురు ఐదుగురిని వేసేసాడు. భద్రవరో ఏడుసో గిడిసో రావచ్చు, తీసుకెళ్ళి చూపించు. నలుగురు ఐదుగురిని చంపేసేసాడు, పోలీసు వాళ్ళే చెయ్యలేకపోయారు. పోలీస్ అనగానే పోసేసుకున్నాడు, ఈడు నలుగురు ఐదుగురు లేపేశాడా? మరేందిరా, మొగోడి అయితే కాంపిటీషన్ లో కలిసి పోస్టింగ్ తెచ్చుగా, ఆ దద్దులేసి ఆడపిల్ల మళ్ళీ నన్ను వాపస్ తీసుకుంట. కొర్రా ఏం చేసుకుంటావు చేసుకో, నువ్వు రారా బాబు. సానుకూలంగా ఉన్నాయి. కర్మంగా అప్పుతే ఏంది, కుంభమేళ సాంగ్ లో ఇట్ట అయిపో తిరుగుతున్నాడు. అయ్యో ఏంటది,
యూట్యూబ్ మీరా సెన్సార్ నేను సినిమా చూడాల్సి వచ్చింది. అనుష్క సమంత ఆఖరికి టీవీ అనుసూయ కూడా ఫ్యాన్స్ ఉన్నారా, నువ్వు ఒక్కడవే దియాది అంటే సొంగారుతున్నావు. రే ఆడికి ఏదో ఆ పిల్ల నచ్చి ఉంటది చూస్తున్నాడు, మధ్య నీకెందుకురా. భలే దానివమ్మ నువ్వు, వీడి పిచ్చుకు అద్దు పద్దు లేకుండా పోయింది. ఇదొచ్చి నీ కొడుకు లచ్చనం చూడు, ఆ పిల్ల పోజు ఇచ్చిందని ఆడవాళ్ళ సమాచారం అంతా తెచ్చి దాచుకున్నాడు. సబ్బు కొన్నాడు, షాంపూ కొన్నాడు, సరే ఇది దేనికంటే పడుకుంటాను. మరి ఈ నైటీ ఎందుకో? లుంగి ఉతకనప్పుడు చుట్టుకుంటాను, బనీ ఉతకనప్పుడు ఇది తగిలించుకుంటావా? అది నా చేతికి రా, నీకా ఇడ్లీ గుడ్డగా వాడుకుంటాను రా. ఓహో రవ్వ ఇడ్లీలా దియా ఇడ్లీ, కుటుంబం అంతా కులుక్కుంటుందేనండి. లింగేశ కాంపిటీషన్ టైం అయింది, తొందరగా బయలుదేరా. నువ్వే మా ఫ్రెండ్ మధ్యలో ఉన్నాడువి, తప్పకుండా నువ్వే గెలుస్తావు. నేను కొట్టే ఊడలేడు. 75 కిలోల విభాగంలో పాల్గొనే వారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నా మాటిన గోడ దూకి వెనకపి నుంచి చనిపో, లేదా నీ తల్లి ఏడ ఎరగదీస్తా నిన్ను. ఎరగదీసే మొగమే ఇది, కోడతా ఉన్న భయం ఉంటే నీ తల్లి నువ్వు గోడ దూకి లగెత్తా. రే తలుపు మీరా. Oh, my God.
రగ్గిన కొళ్ళారా. విజేత గారి వచ్చిన శరత్ నగర్ లింగేశ్వర గారిని మన ముఖ్య అతిథి సుప్రీం స్టార్ శరత్ కుమార్ గారు మిస్టర్ రామ్ గారు ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ వజ్రకాయుడు అన్న వీటిలో సత్కరిస్తారు. బాడీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు సార్? థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ డాక్టర్. పాస్ సార్ మీరు ఇకపోతే నాకు గెలుపు దక్కేది కాదు. నువ్వు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది లింగే సార్. అవుతుంది డాక్టర్. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం బాడీ బిల్డింగ్ పోటీలో గెలిచిన వాళ్ళే మా శక్తి మిత్ర కంపెనీ మోడల్. ఈ సంవత్సరం మీరే మా మోడల్. ఇదిగో బాబు 1000 బరాలు అడ్వాన్స్. హ్యాపీయే కదా? ఏంటి పెద్ద అయినా శక్తి మిత్ర ఒక జనం కండ పుష్టికేనా? రోజు మీరు దాని మూత నాగినా ఈ పాటికి ఒంటి కాస్త కండబట్టుండేదిగా. సరే ఇప్పుడు నాకు బాబు మా వాళ్ళు మీ కాంటాక్ట్ లో ఉంటారు. ఉంటాను. థ్యాంక్స్ మిత్ర. నా ఫ్యూచర్ మీద దెబ్బ కొట్టావు. నీకు ఫ్యూచరే లేకుండా దెబ్బ కొడతాను చూడు. నువ్వు చేసేది నన్ను చంపుతావా? అంతకు మించి
చెట్టి పులిసిపోయిందిరా సాంబారాన పోయి ఎప్పుడు వస్తారా వస్తారులేరా ఆ స్టేట్ డైరెక్టర్ కమ్ముకున్నాడు వీడికి ఆత్రం ఎక్కువ மண்டை மேல ரெண்டு கோடு கெட்டு போன சட்டை மூஞ்சில ஊத்திடுவோம் பைத்தியமா நடிக்கிறார் சார் ஆயிட்டானா ஒரு மெத்தட் ஆக்டர் சார் பாத்திரமாவே மாறிடுவார் சார் அவனே ஒரு பாத்திரம் மாதிரி தான் இருக்கான் அவனுக்கு ஒரு பகிட்டி மூஞ்சி பயிச்சி మనసు ఆవుపాలు ఎనపోసలా ఉంటది నానా సాఫ్ట్ అనుకోండి మీకు ఫ్యాన్ మాత్రమే కాదు మిక్సీ గ్రైండర్ వాషింగ్ మిషన్ అన్ని వీడే టీవీలో మీ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చూస్తాడు మేడం మీరు టీవీ ప్యాకెట్లో కొనమన్నారని నైటీ బ్రా శాంటీ నాప్కిన్ అన్ని కొని దాచుకున్నాడు మేడం హాయ్ దియా హాయ్ ఎక్కడికి వెళ్తున్నారు కైలాష్ పర్వాలేదు మేడం బయట వచ్చేస్తాను వాట్స్ ద ప్లాన్ ఫర్ ద ఈవినింగ్ బేబ్ డిన్నర్కి ఎక్కడికైనా బయటకు వెళ్దాం అండ్ దెన్ లెట్స్ హావ్ సమ్ ఫన్ రియల్ ఫన్ యు నో వాట్ ఐ మీన్ Do you have some heart, yaar? Enni rojulu nunchi nenu adugutunanu? Sorry, John. Enni rojulu adigina na samadhanam nune. Hey, how long are you going to be goody-goody like this? It's outdated, man. Andaru life ni jolly ga enjoy chestunnaru. Mana profession lo idi sahajam. Look, John. Nenu nuvvu anukune type kaadu. I love my profession. Anduke nenu modeling chestunnanu. Porapatuga uhinchukodu anta manchidi kaadu. Hey, come on. Don't take life so seriously. There's nothing wrong in it, baby. Ivala ratri. లోపలికి రండి డైరెక్టర్ కోపడతారు లెట్స్ గెట్ రెడీ గూగుల్ ఎవరీబడీ ఫీల్ క్లియర్ సార్ కొంచెం బయటికి వెళ్ళండి సార్ 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 మన చీఫ్ గెస్ట్ సార్ ఓకే స్టాండ్ బై ప్లీజ్ రోల్ కెమెరా రోలింగ్ అండ్ యాక్షన్ లింగం పడిపోయాడు మళ్ళీ పడిపోయాడు మేడం మిమ్మల్ని ఇడ్లీ గుట్టలో చూసి కళ్ళు తిరిగి పడిపోయాడు మేడం మిస్టర్ ఆంధ్ర అయ్యో కోమలో పడ్డాడు మేడం మేడం ముందు మీ గూగుల్ అంబులెన్స్
Their beauty secret, nature power soap. Ivala night? Never. Why? I don't like you. No, cut it! It's not happening! Yeah, it's not happening. Tell her. Do like this! Oh, cut it! Chemistry, John! Chemistry! Ah, Sushiv, sorry, I'm not in the mood. We'll shoot tomorrow. Hey, come! మేడం మీ ఫ్యాన్ ఒక ఫోటో తీసుకోమంటారా? స్పేర్ పార్ట్స్ అన్ని మూసున్నాయి కదా, ఏ ప్రాబ్లం రాదు. తీరా ఏంటి ఇద్దరు మధ్య అంత గ్యాప్ ఎందుకు? దగ్గర రా దగ్గర షోల్డర్ హ్యాండ్ హ్యాండ్ అది నువ్వు కదరా, రివర్స్ రా రివర్స్ రా దగ్గర దగ్గర షుగర్ అనేది వ్యాధి కాదు, ఇట్స్ ఎ కండిషన్. కంట్రోల్లో ఉంచుకుంటే ఏ సమస్య రాదు. షుగర్ ఫ్రీ చాక్లెట్స్. థ్యాంక్స్ డాక్టర్. దియా చేసిన సోప్ యాడ్ కాంట్రాక్టు పూర్తి అయ్యాక కూడా టెలికాస్ట్ చేస్తున్నారు, ఏమిటో కనుక్కుంటారా? నేను లాయర్తో మాట్లాడాను, యాడ్ స్టాప్ చేయమని చెప్పాను. ఈజీ ఎల్లాండ్ రిజిస్ట్రేషన్ ఏమైంది? రేటు మరీ ఎక్కువ చెప్తున్నారు, అలా పెండింగ్ లో ఉంచాను, వాళ్ళే దారికి వస్తారు. ఏంటి దియా, షవర్లో ప్రెషర్ లేకపోవడం వల్ల నీళ్లు మెల్లిగా వస్తున్నాయి. హాయ్ అంకుల్. హే దియా, నన్ను అంకుల్ అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? జస్ట్ కాల్ మీ వాసు. ఎలా పిలవను అంకుల్, చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని అలాగే పిలుస్తున్నాను. సడన్లీ హౌ కెన్ ఐ చేంజ్? డాక్టర్, ఈ ప్లంబర్ అసలు రావటమే లేదు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. అమ్మా, దిస్ ఇస్ టూ మచ్. అంకుల్ మనకి హెల్ప్ చేస్తున్నారు కదా అని డ్రైనేజ్ కూడా క్లీన్ చేయించండి అని చెప్పేలా ఉన్నావే. హే దియా, వాట్స్ దేర్, లెట్ హర్ టెల్. నేనేమని చేయబోతున్నానా? ఫోన్ చేస్తే వాళ్ళే వస్తారు. ఆ దియా, నీకు చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ అంకుల్. నాకు గార్డియన్ లాంటి వారు. This is John. Excuse me. Nice meeting you. It's not a nice meeting. Diya to meer misbehave chestunnattuga na chevina padindi. Higher police officials nunchi ministers varaku nene treatment chestu untanu. Hope you understand what I mean. Cut. Okay Diya, if there is any problem, please don't hesitate to call me. Sure. Bye. What dear? School pilla laga uncle ni teskochav? How about tonight? Inkoncham close ga. Ippudu okay kada sir? Silence. Take action. చేతిలో పెట్టుకుని చూపిస్తూ డైలాగ్ చెప్పాను. సార్ ఇది డైలాగ్, చేతిలో పట్టుకో. డైలాగులు రావురా, ఇతగని చిట్టను నీకేమైనా సేమంతం చేస్తున్నారా? వాళ్ళు చేసి అలంకరించి నిలబెట్టి ఫోటో తీయడానికి మన డబ్బులు లోపలే ఇంత డైలాగు. శక్తిమిత్ర నోకండి, నాలుగో బాడీ బిల్డప్ చేయండి, దీన్ని గింజుకుంటాం. చెప్పండి సార్, చెప్పండి సార్. శక్తిమిత్ర పౌష్టికాహారం, శరీర పుష్టికి శక్తిమిత్ర సేవించండి, ఆరోగ్యవంతులు కండి. యాక్షన్. ఈ డబ్బాలో పౌష్టిక శక్తి ఎక్కువ ఉంది, కండ పుష్టి పెరగడానికి శక్తిమిత్ర తాగండి, శక్తి పెంచుకోండి. ఏందంట? ఏందిరా నువ్వు చెప్పేది? డైలాగ్ ఇది కాదురా. సింపుల్ గా చెప్తేనే కదరా బిఎన్సీ రీచ్ అయ్యేది. తమిళ రైస్ కొనమంటావా? మొహానికి రంగు పూసుకొని 3 నిమిషాలు కాలేదు, అప్పుడే మా సీరియల్లో బీసీ సెంటర్ గురించి మాట్లాడుతాం. డైరెక్టర్ అసలే మిస్టర్ పర్ఫెక్ట్, చెప్పింది. ఓకే ఓకే, షార్ట్ ఓకే. డైలాగులు డబ్బింగ్లు చెప్పుకుందాం. హాయ్ దియా. I can't wait, sexy. Let's make it tonight. Enni saarlu nikku cheppali? Sigga anipinchatla? Siggu padithe pane avutha. Dear, please. Please, 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 please. Chee! ఎంతో మంది గర్ల్స్ నాతో వాక్ చేయడానికి ఎదురు చూస్తున్నారు. ఏ ఫను లేకుండా నేను మాత్రం నీతో ఎందుకు వాక్ చేయాలి చెప్పు. ఇప్పుడు ఫైనల్ గా అడుగుతున్నాను, yes or no? నా మనసుకి ఇష్టం లేని పని చేసి సర్వైవ్ అవ్వాలన్న అవసరం నాకు లేదు. నా అర్హత ఈ స్థితికి తీసుకొచ్చింది. బుల్షిట్.
నే చెప్పటం వల్ల నిన్ను యాడ్ లో బుక్ చేశారు. నీ టాలెంట్ అనుకున్నావా? ఇఫ్ ఐ సే నో, యూర్ నాట్ దేర్. ఈ యాడ్ లో మాత్రమే కాదు, చైనా యాడ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇండస్ట్రీలో లేకుండా పోతావు. నీ చేతిలో నేను కీలు బొమ్మని కాను. ఏం చేసుకుంటావో చేసుకో. సార్ మీరు వస్తారు, ఆ అమ్మాయి నడు మీద కాలు పెడతారు. చూడరా రే, సాగర సంఘం బంగి రగులుతోంది, మొగలు పొద్దు పాటలో మెగాస్టార్ చెప్పేసి అట్ట ఉంది కదా. మొగలి పొద్దే రగులుతోందో, నీ ఏదే రగులుతోందో, ఎల్లి చెప్పింది పోటక్కన పోయి పోయి ఆడదాన్ని కాలించుకోండి. ఏంట్రా అశ్లీలంగా నటించరు, ఆడదాని ముట్టరు, డబ్బులు ఇచ్చారా? ఐడియా చెప్పనా? కాలు నేను ఎత్తుతా, ఫేస్ ఇది పెట్టుకో. అంత బడ్జెట్ నా దగ్గర లేదు. దర్శక బ్రహ్మ, దర్శక బ్రహ్మ, రే కాలు నిప్పుల్లో పెట్టమన్నారా? నడు మీదేగా. ఒకటి ఓ పని చేయి, ఓ చేత్తో ఆ ఐటమ్ పట్టుకో, ఓ చేత్తో ఈ ఐటమ్ పట్టుకో, తక్కువ ఇలా చెప్పు, బయలుదేరదాం. జాలీ స్ప్రే ఉపయోగించండి. జాలీ స్ప్రే రే, ఆ జుట్టు కోసం కాదురా. ఈ డబ్బా దేనికి రా? ఎంత డబ్బు ఇచ్చినా ఈ చెడ్డలలో మాత్రం నటించాను. సైలెన్స్, రోల్ కెమెరా రోలింగ్, యాక్షన్. ఐడియల్ ఫర్నిషింగ్స్ కట్. ఏందియా ఏంటి ఇలా వచ్చావు ఛాన్స్ అడగడానికా? దియా దిస్ ఇస్ లిండా, లిండా దియా. సార్ షార్ట్ రెడీ అవ్వగా అని చెప్తాను. కొంచెం స్లోగా లైటింగ్ చేయమను. యూఆర్ డర్టీ. బై దియా, కమ్ ఆన్ సెక్సీ. సో ఇట్స్ యువర్ వ్యాన్ ఆర్ మై వ్యాన్? లెట్స్ ఆఫ్. ఎలా మాయా, అగ్రిమెంట్ ఉన్నప్పుడు ఒక కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు యాడ్ నుంచి నన్ను ఎలా తొలగిస్తారు? పర్ఫార్మెన్స్ బాగాలేదంటున్నారు, కోఆపరేషన్ చాలట్లేదంటున్నారు. ప్రాబ్లం నాకు వాడికేగా మాయా, నన్ను మిగతా యాడ్స్ లో నుంచి ఎందుకు తీసేశారు? జాన్ నిన్ను బ్లాక్ లిస్ట్ చేశాడు దియా. ఈ యాడ్స్ పోయినా పర్వాలేదు, నెక్స్ట్ మంత్ చైనా యాడ్ ఉంది, ద బిగ్గెస్ట్ క్యాంపెయిన్. ఆ కాంట్రాక్ట్ కూడా పోయిందంటే యుల్ బి రియల్లీ అవుట్ ఆఫ్ దిస్ ఫీల్డ్ అండ్ ఐ డోంట్ వాంట్ యూ టు మిస్ ఇట్. ఎందుకు అనవసరంగా గొడవ పడ్డావు? నేను అతనితో మాట్లాడతాను. పక్కలోకి రమ్మంటున్నాడు. నా పొజిషన్ లో ఉంటే మీరు వెళ్తారా? ఐ కెన్ అండర్స్టాండ్. నన్ను నీకే విధంగా హెల్ప్ చేయమంటావో చెప్పు. రెండు రోజుల నుంచి ఇలాగే ఉంది. ఇన్నాళ్ళు అంటే ఏదో చేసింది. ఇక మోడలింగ్స్ అవి వదిలేసి పెళ్లి చేసుకుంటే నాకు కొంచెం అశాంతిగా ఉంటుంది. మనిషం పడచదిలే ఉరుపుడియాన రెండే విషయం. ఏడు తడిచినా రెండుమే పింజడం. ఒన్ను సెరుపు, ఇన్నోరు సెరుపు. ఎక్సైజ్ పండ్రెట్ల పంచడం ఎలా పేసి అడవిడే పోటా, ముట్టి పడేసుకోండి, ముట్టి పోరా. ఏయా వాయిల తంపు చూడలేవా? అడంగు என்ன எவ்வளவுக்கு எவ்வளவு கேவலப்படுத்துறீங்களா, அவ்வளவுக்கு அவ்வளவு நான் வளர்ந்துகிட்டே இருப்பேன். சொல்றானுக்கே ஆ ஸ்டேஃப்ரி மாடல் வந்துரா. ఇల్లు మంచి పుడుకులు తీసుకురా. నీకు గుడ్ న్యూస్ లింగేశ. ఏంటి డాక్టర్? మేడం కూడా జిమ్ లో చేరతారా? ఏంది కాదు, వీరితో కలిసి నువ్వు మోడలింగ్ చేయబోతున్నావు. మీరంతా నిజమా? అయ్యో నేను అస్సలు నమ్మలేకపోతున్నాను మేడం. మేడం నేను మోడలే మేడం. ఇక్కడ చూడండి, శక్తి మిత్రులకు ఇచ్చాను, టార్జన్ ఇనపగడ్డిలో, మళ్ళా బందర్ బనీన్లో, డ్రాయ్ లో. అదేంద్ర అదే రఫీక్ బీఫ్ స్టాల్. ఏమని పంది మాంసం చిన్ని తిను మాము హదర కొట్టదా మేడం? ఇది అటువంటి లోకల్ ప్రోడక్ట్ కాదు లింగేశ్, superior brand. Oh. I women's perfume. Adhe kampu kottukoni kodukuntaru atlanti chestha doctor. Kaakapothe ee nooru deristhe chatta telugu vastadi, dani sudda telugu ga dubbing lo marchi idani manage cheddam. Passport teesko, shooting china lo. China lo na? Oyyo Dagestan Bruce Lee jetli lunda uru. Jali 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 take evaralu telitla. Re babu date ani jartha millani cancel chese yende. Madam man dates eppudu? September lo. September ah? అయ్యో నాకు బెల్గమ్ లో మిస్ ఇండియా కాంపిటీషన్ ఉందే, నేను రాలకి ఈడు పడదే. డేట్స్ మార్చుకోమని చెప్పండి మేడం. మార్చడం కుదరదు లింగేశ, సెప్టెంబర్ లో మాత్రమే ఆ చైనా లొకేషన్ లో పూలు పూస్తాయి. సారీ మేడం,
నీ రాటానికి ఈలు పడదు ఎందుకంటే నా ఫీచరే ఇది అందుకే కష్టపడి వర్కౌట్లు చేస్తున్నాను ఈ మోడలింగ్ దగ్గరకంటే మిస్టర్ ఇండియా కాంపిటీషన్ కి ఖర్చులు కోసం మేడం లింగేశ దియా ఓ సమస్యలో చిక్కుకుంది నువ్వు తన అభిమానివి ఓ హెల్ప్ అనుకుని చేసి పెట్టొచ్చుగా అయ్యో డాక్టర్ ఇంకేమైనా అడగండి నా ఫ్యూచర్ కూడా ఇందులోనే ఉంది లింగేశ అయ్యో మేడం నా కోసం ఇది చేయండి ప్లీజ్ సపల తలవట్లేదే ఆలోచించుకో డాక్టర్ నా కోసం ఇది ఒప్పుకో లింగేశ ప్లీజ్ అయ్యో డాక్టర్ మీరే ఏంట్రా కోతును పట్టుకు నీతులు అడిగితే కొమ్మను పట్టుకు డిస్కో ఆడిందంట అట్టుంది నువ్వు చెప్పేది పాపం బతిలు ఆడుతున్నారు కదా కాంపిటీషన్ కు వచ్చే ఏడాది పో అది నిజమే వచ్చే ఏడాది నువ్వు వెళ్ళొచ్చుగా ప్లీజ్ లింగేశ డాక్టర్ బాగా కావాల్సినారు మేడం కూడా అడుగుతున్నారు ఈ గొప్పగా ఏం చేస్తాను మీకోసం చేస్తాను మేడం థాంక్యూ మిస్టర్ లింగేశ హ్యాపీ మేడం మనం రేపే ఓ ఫోటోషూట్ చేసి చూద్దాం సెట్ ఫైవ్ స్టూడియోకి వచ్చేయండి ఓకే సరే మేడం కంట్రీలోనే ది గ్రేట్ స్టైలిస్ట్ ని మీకోసం నేను ఇక్కడికి రప్పిస్తున్నాను స్టైలిస్ట్ ఎవరు ఓస్మా జాస్మిన్ Hi beauty. Hi, Osma. You're looking gorgeous. Thank you. Thank you, darling. Mama. Where's the artist, darling? Oh, here. This is Mr. Lingeshwar. Money. Yeah. Juicy. Quite interesting. Hello. లింగేశ మీరు ఒక్క రోజుకి 50,000 తీసుకునే లీడింగ్ స్టైలిస్ట్ మీరు ఇలా ఇగతాలు చేయకూడదు ఈ యాడ్ పూర్తయ్యేంత వరకు వారు చెప్పినట్టుగా చేసి సవ్యంగా కోఆపరేట్ చేయాలి ఓకే అప్పుడే అందంగా చూపించగలుగుతారు ఓకే ఓకే సారీ ఇట్స్ ఓకే ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ షర్ట్ బేబీ ఓహో వాట్ అ బాడీ ఐ డోంట్ వరీ Just relax. Huh. Hey, yedra. Madam, yeh jee potra na no. Hair styling. Yeh dik katti ga. Aye, vodu madam. Nakchala istman hair styling de. Hey, ado ka hair style antra. Chhi kudle isin taat gaya la thalaga. Aala ticket kore, juttu kathrin chada. Hey, yeh madhi over ra. Power star fans rakdaano. Maishma fans anadaan jaastar. Yeh fan vi. Nu idu gadi leva. Mere cut change kunte inka andanga kanvistaru. Please, kuchhonde. I'll look after you. I know what I have to do, baby. Ee tadivindi zalu cutting modalettu. Hot and sexy. You deserve a big kiss. Abbo! అయ్యో కర్మ కర్మ టచ్ అప్ చేయమంటే కిచ్ అప్ చేస్తానరా మంచి నూజివీడి రసంలో తయారయ్యవరా జాగ్రత్త మనీ సార్ టర్న్ టు సైడ్ రెడీ గో ఉండండి ఉండండి ఇప్పుడు ఎవడు అడిగారు నిన్ను ట్రైసెప్ చూపించమని ఇక్కడ కాంపిటీషన్ జరుగుతుందే ఈ బాడీ బిల్డింగ్ పోజులను పక్కనెట్టి హీరోలో పోజీరా అరే ఇది సంపూర్ణేష్ బాబులా ఉందిరా మార్చరా ఇది రెండు చేతులు తడుక్కున్నట్టుంది లింగేశ్వర్ ఇటు చూడండి మేడం నోరు కొంచెం
मॉडल ली जॉन की रीप्लेस आ चाइना ऐड में विद्रोह कल से चेदा वाने कुंटनानो प्लीज हेल्प मी माया श्योर दिया बट इट्स अ बिग डिसीजन पैदा कंपनी प्रोडक्ट अवडम बल्ला देने डिसाइड चेयल संदे क्लाइंटे सर माया वेट चेस्तनार रमन चेप्पु हेलो सर हाय माया एनी प्रॉब्लम बी प्रिसाइज एंड टू द पॉइंट आई परफ्यूम ऐड कैंपेन की ई కొత్త మోడల్ ని దియా కి పేరుగా యూస్ చేద్దామా అని మీతో వై 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 అనసరి న్యూ మోడల్ జాన్ కి ఏమైంది యు నో ఐ ఆల్వేస్ ప్రిఫర్ ద నంబర్ 1 మోడల్ జాన్ ని కూడా న్యూ ఫేస్ గా నేనే కదా సార్ తీసుకొచ్చి మీకు పరిచయం చేశాను యా బట్ వై ఒక కొత్త ప్రొడక్ట్ ని పరిచయం చేయడం వల్ల కొత్త మోడల్ అయితే ఫ్రెష్ గా ఉంటుందని మా క్రియేటివ్ టీం ఫీల్ అవుతున్నారు ష్యూర్ గా ఇది వర్క్ అవుట్ అవుతుంది ఓకే ఐల్ గో బై యువర్ ఇన్స్టింక్ట్ థాంక్యూ వెరీ మచ్ మాయా వన్ థింగ్ సర్ ఇఫ్ ఐ డోంట్ లైక్ ది యాడ్ ఐల్ జస్ట్ రిజెక్ట్ ఇట్ యు విల్ హావ్ టు రీడూ ఇట్ విత్ జాన్ యు కెన్ ట్రస్ట్ మీ సర్ సారీ బేబీ ఐమ్ గోయింగ్ టు చైనా ఫర్ ఎ కపుల్ ఆఫ్ వీక్స్ కమ్ ఇన్ సర్ మన చైనా యాక్టివ్ క్యాన్సిల్ అయ్యింది వాట్ ఐల్ కాల్ యు బ్యాక్ ఎందుకని మీ బదులు వేరే ఓ కొత్త మోడల్ ని తీసుకుని హోల్ క్రూ ఇవాళ రాత్రి చైనాకి బయలుదేరుతోంది వాట్ ద ఫక్ న్యూ మోడల్ ఎవరతను ఎవడో లీటా గుడిసెలో ఉండేవాడిని పట్టుకొచ్చి గుడ్డలు మార్చి తీసుకెళ్తున్నారు Show with you please. Ready take take. Okay, all the best. Ente chestaladi. Action. Good, good. Ente mani idi. Goravuku vache vallu nadustunnao. I want attitude. Attitude. Madam, direct raadinchu aadinchu anta undara? Manu edu aadicharanta? లింగేసా కొంచెం స్టైల్ గా రొమాంటిక్ గా నడిచిరండి రొమాంటిక్ అంటే భారతీయుల్లో కమల్ హాసన్ కి మళ్ళీ నడిచిరండి తాతకు మళ్ళీ నడిచిరమంటున్నారా అదిరి డ్రెస్ పాటలో ఊర్మిళతో వస్తారే చందుల కమల్ ఓ ఆ కమల ఇట్ వాస్ ఆన్ గాట్ ఇట్ సో ఫిల్మీ Yeah, it's okay. Let's take the next shot. And action! Cut! Hugger, man! Hug the air! Check two. Cut it! Kaval ichuko! Take three. Mado! Cut it! Chemistry, Lee! Chemistry! Chemistry lo nen sunna, sir. Physics lo nen antra first, sir. He's joking, man. లింగేసా ప్రేమగా ఆశగా కౌగిలించుకోండి. అయ్యో మేడం మీ పక్కన నించుంటేనే నాకు వన్ బాత్ వస్తుంది. అయ్యో పుట్టి నటించడమే గా లింగేసా నన్ను చూడండి. మేడం అయ్యో మేడం నాకు టూ బాత్ వస్తుంది. నటన్ తప్ప మీకు అన్నీ వస్తాయి. గాష్
నేను చూపిస్తాను, మీరు చేయండి. ఓకే, టేక్ 24. బై సప్తంగ కరెంట్. వాట్ ఇస్ దిస్ మ్యాన్? వై కాంట్ యు జస్ట్ యాక్ట్? బ్లడీ ఫూల్. ఫక్ అప్. దియా, నువ్వు చెప్పావు కదా అన్ని తీసుకొచ్చావు. వాడికి అసలు యాక్టింగ్ అంటే ఏమిటో తెలీదు. ఒక రోజు అంతా వేస్ట్ అయింది. ఎమోషన్స్ లేవు, పెర్ఫార్మెన్స్ లేదు. హీస్ లైక్ ద బ్లడీ మౌంటైన్, స్టోన్ ఫేస్. వాట్ ఇస్ సెట్ ప్రాపర్టీ? హీస్ ఆసమ్. జస్ట్ స్టార్టింగ్ ట్రబుల్ నా. కార్ స్టార్ట్ అవుద్ది కానీ కొండ స్టార్ట్ కాదు. బ్యాకప్ చేయడం తప్ప వేరే దారే లేదు. షట్ అప్ దియా. నీ బాధ నాకు తెలుసు. దీనికి ఒక్కటే దారి ఉంది. ఏంటి సుశీల్? లవ్ హిమ్. వాట్? లీక్ నీ మీద అడ్మిరేషన్ ఉంది, క్రష్ ఉంది. అతని కళ్ళల్లో, బాడీ లాంగ్వేజ్ లో, బిహేవియర్ లో, అన్నిట్లో అది తెలుస్తుంది. యూజ్ ఇట్, యూజ్ హిమ్. నీతో అతనికి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలంటే అతన్ని లవ్ చేస్తున్నానని చెప్పు. వాట్ నాన్సెన్స్. నో నో, హి ఇస్ ఇన్నోసెంట్. అది తప్పు. దియా, యు నో ద సిట్యుయేషన్. షార్ట్ బాగా రావాలని పసిపిల్లల్ని మనం గిల్లట్లా? అటువంటిదే ఇది కూడా. లాస్ట్ డే ప్యాకప్ చెప్పేటప్పుడు ఓ సారీ చెప్పేద్దాం. దట్స్ ఆల్. సారీ సుశీల్, నేను ఆ పని చేయలేను. వెల్, అయితే జాన్ని పిలవాల్సిందే. ఇట్స్ యువర్ కాల్ దియా. ఏంటి లింగేశ, మీరు ఇలా చేస్తున్నారు? అది కాదు మేడం, మిమ్మల్ని పట్టుకుని నేను ఇలా. నేనే అంటున్నానుగా, మీకేంటి? ఎంతైనా మీరు ఆడపిల్ల, పట్టుకుని తాకి లాగి ఎంత నడిచినైనా మనసుకి కష్టంగా ఉంది మేడం. ఎందుకు అది నటన అనుకోవడం? నిజమనే అనుకోవచ్చుగా. ఎలా మేడం నిజం కాదని నిజం ఎలా అనుకుంటాం? నేను మీతో నటిస్తున్నప్పుడు నన్ను చూస్తే నటన అనిపిస్తోందా? ఏంటి మేడం మీరు అనేది? మీరంటే నాకు నిజంగానే ఇష్టం లింగేశ. నాకు మీరంటే ఇష్టం మేడం. ఇది ఆ ఇష్టం కాదు లింగేశ, అంతకు మించి. ఇంకా అర్థం కాలేదా? అదే లింగేశ. మేడం నిజమా? ఒట్టయిండే నిజంగా? ఇది గిలి చెప్పండి. లేదు మేడం, జోక్ చేస్తున్నారు. నేను నమ్మను. ఇండస్ట్రీలో నాతో నటించడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని వదిలేసి నిన్ను వెతుక్కుంటే ఎందుకు వచ్చానంటావు? నాకే అర్థం కావట్లేదు. మీరెక్కడ, నేనెక్కడా? నేను స్లమ్ డాగు, మీరు ఫైవ్ స్టార్. నేను 10వ క్లాస్ ఫెయిల్. మీరు ఇంగ్లీష్ కి ఇంగ్లీష్ నేర్పించగలరు. నేను మొరటోని, బండ, స్టోన్ ఫిష్. ఎందుకు పిచ్చి కాంప్లెక్స్ లింగేశా? నీకేం తక్కువ? అందగడివి, జుట్టు కత్తిరించాం, మీసం కూడా తీసేసాం, నువ్వు మోడల్ అయ్యావు, పక్కకు వచ్చేసావుగా. అంతేనటరా? అవును లింగేశ. మీరన్నది నిజంగా నిజమా? Yes. అయ్యో మేడం, నాకు ఎలా చెప్పాలో తెలవట్లేదు. నాకు ఎదురు అవుతా ఉంది, నాకు వచ్చేలా ఉంది. ధమాల్ని ఎగిరి నీళ్ళు దూకేద్దాం అనిపిస్తుంది. అమాంతం నోటికి వచ్చినట్టు ఏదేదో వాగి సెరగొట్టుకుంటానేమని భయం వేస్తుంది. కాస్త అలా పక్కకెళ్ళి ఫీల్ అయ్యింది. దేవుడా, దేవుడా, అయ్యో. కరెక్ట్. సూపర్ బ్లీక్, సూపర్. థాంక్స్ సార్. థాంక్యూ దియా. ఓకే, హకప్. గుడ్ జాబ్ మ్యాన్. ఎస్ సార్. మేడం, నేను మీతో అవుతాను. నీలో వలపు అణువులే ఎన్నని, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ నీ కన్నుల్లో నా మొత్తం ఎన్నని. మేడం, ఈరోజు మన ఇద్దరు కలిసి డిన్నర్ చేద్దామా? మనం మొదటిసారి లవర్స్ అయ్యాం, దానికి పార్టీ చేసుకోదా? రండి, ఒక విషయం ఉంది. మేడం గిఫ్ట్.
నేను మీకు ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ తీసుకోండి. ఎవరో తెలిసిందా? లుసాంజే లవర్స్. మనకు అక్కడ దేవదాసు పార్వతికి మళ్ళీ చైనాలో బాగా ఫేమస్ లవర్స్, అందుకే తీసుకొచ్చాను. బాగుందా? చెప్పండి మేడం. థాంక్స్. దేవుడు పుట్టించినప్పుడు కూడా నువ్వింత అందంగా లేవు, నేను అందంగా మార్చాను. యు నో వై? బికాజ్ ఐ లవ్ యూ సో మచ్ లీ. ఇట్స్ గోన జస్ట్ లిఫ్ట్ యు లైక్ దట్. నౌ ద ఫ్రాగ్రెన్స్ ఇస్ ఆల్ ఓవర్ ద ప్లేస్. బేబీ టేక్ మై వర్డ్స్, నువ్వు యాడ్ వర్ల్డ్ ని ఊపేస్తావు, గొప్ప హైట్స్ కి పోతావు. ఎంత హైట్స్ కి వెళ్ళినా నన్ను మర్చిపోవుగా. మేడం నాకోసం ఎదుగుతున్నారా? మేడం కిందకి దిగండి, కిందకి దిగండి, చెప్తాను. డ్రైవర్ నువ్వు వెళ్ళిపో. మేడం ఇక్కడ సీనరీ ఎంత బాగుంది, మన ఇద్దరం కలిసి వాకింగ్ వెళ్దామా? రండి వెళ్దాం. Stupid. Go to hell. మేడం నాకు మీ సీ పట్టుకుని నడవాలనుంది, పట్టుకోనా? ఆశగా ఉంది మేడం. ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. చాలా అందంగా ఉంది కదా, ఇక్కడ ఎవ్వరు లేరు, మీరు, నేను, ఈ కొండలు, ఈ పువ్వులు. జీవితాంతం మన ఇద్దరం కలిసి నడిస్తే ఎంత బాగుంటది కదా మేడం. ఈ యాడ్ చక్కగా పూర్తయి, బాగా సూపర్ హిట్ అయ్యి చిల్ల చూపులు అయింది అనుకోండి, కాస్త డబ్బు సంపాదించి మనకంటూ ఇట్టండి చోట కొంచెం స్థలం కోల్పడేయాలి మేడం. ఏమంటారా? వయసు అయినాక ఒకరికొకరు తోడు నీడగా మన ఇద్దరం మాత్రమే ఈయనకు వచ్చి సెటిల్ అయితే ఎంతో సంతోషంగా ఉంటది కదా. Marvelous. Back up! Go fast. Madam! రోజున నీ బండ్లకి వచ్చేది వదిలిచ్చావేంది? బండి తీరా తిప్ప. మేడం మన ఇద్దరం టైటానిక్ సినిమాలో పక్షులు ఎగిరే పూసలు నడించుందామా? హౌ సాడ్ లజీ ఫూల్. మేడం నాకు బుద్ధిస్తారా? కమలాసం మళ్ళీ నోట్లో నోరు టక్కలేదు, చిన్నపిల్లలకి పెడతారే అట అమ్ముకొని పెడితే చాలు. ఎక్కువసేపు కూడా అక్కలేదు, ఇట్ట ఇచ్చి అట్ట తీసేయండి మేడం. అంత పెళ్ళి అయిపోయాయి కంటారా? ఓకే ఓకే. అవును, ఈ లోకం ఎప్పుడూ ఇంతే, నిజమైన ప్రేమని అర్థం చేసుకోదు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా నువ్వు మోసపోతావు? నిన్ను తను నిజంగానే లవ్ చేస్తుంది అనుకుంటున్నావా నువ్వు? మరే పిచ్చోడా, నువ్వు నటించలేకపోతున్నావని నిన్ను లవ్ చేస్తున్నట్టు నటిస్తోందిరా నువ్వు. అది నమ్మి దాని వెంట పడి కుక్కలా తిరుగుతున్నావు. మేడం మీద లేనిపోనివని చెప్పావంటే పళ్ళు రాలిపోతాయేమనుకున్నావు? నా మాట నమ్మకపోతే పోయి తన్నే అడుగు నిజమా కాదా అని. మేడం మిమ్మల్ని ఒకటి అడగమంటారా? నన్ను మీరు లవ్ చేస్తారా అన్నారే, నిజమా అబద్ధమా చెప్పండి మేడం. నిజమే. నా మీద ఒకటి చెప్పండి.
లేదు లింకేశ. ఏంది మేడం, నాకు మీ మీద ఎంత గౌరవం తెలుసా? మీ స్వార్థం కోసం మరి ఇంత నీచమైన పని చేస్తారా? మీ మీద నాకున్న అభిమానాన్ని ఉపయోగించుకుని నన్ను పిచ్చడి చేశారు కదా. పెద్ద ఇంట్లో బుద్ధి చూపించారే, చదువులేనాడు మొరటోడు ఈయన మోసం చేయడం ఎంత మనసుతో ఆడుకున్నారు కదా. వద్దు మేడం, చాలా సంతోషం, మెనీ థ్యాంక్స్. మిస్టర్ ఇండియాకు పోనీకుండా చేశారు, చుట్టుగా తెరిచారు, మీసాలు తీసేశారు, చివరికి నా గుడ్డలు ముక్కలు చేశారు. చేసింది తప్పే, నన్ను క్షమించలేకేసా. నాతో చనువుగా నటించలేకపోతున్నావు, డైరెక్టర్ నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పమని ఆఖరి రోజు సారీ చెప్పొచ్చని అన్నారు. నేను చెప్పలేను అన్నాను. అప్పుడు జాన్ ని పిలవాల్సి వస్తుంది అన్నారు. నాకేం చేయాలో తోచలేదు, వేరే దారి లేక అబద్ధం ఆడాను. నేను చేసింది పెద్ద తప్పే, నన్ను క్షమించు ప్లీజ్, ప్లీజ్. వదిలేండి మేడం, అర్థమైంది. మీ మీ పరిస్థితి అసువంటిది, నే సరిగ్గా నటించుంటే మీరు అబద్ధం ఆడాల్సిన పనే ఉంది. ఈ సమస్య వచ్చుండేది కాదు, నేను పిచ్చోడిని, ఆలోచించొద్దు. పరిచయమై 10 రోజులు కూడా కాలేదు, లవ్ అంటున్నారేంటా అని నా మనసు ఆశపడింది. అందుకే తొందరపడి కోట కట్టుకున్నాను, కాకపోతే కొంచెం గట్టిగా కట్టుకున్నాను. పాలుకోవడానికి బాధేస్తుంది, పర్వాలా, కొద్ది కొద్దిగా పాలు కట్టుకుంటాను. సారీ లింకేశ. అయ్యో మేడం, మీరెందుకు ఫీల్ అవుతారు? ఇంకా బాధేస్తుంది, అంతా అయిపోయింది కదా. మీ సారీ నేను తీసుకున్నాను, మీరేనంటే యాక్షన్. నో నో నో, కట్ కట్ కట్, వన్ మోర్. ఓ నో, కట్ ఇట్. కెమిస్ట్రీ దియా, కెమిస్ట్రీ. ఓకే, టేక్ ఎ బ్రేక్. మేడం ఊరుకోండి మేడం, మీరు ఫీల్ అయ్యి సారీ చెప్పారు కదా, నేను కూడా సరే అన్నాను. ఇంకా అదే తలుచుకుంటే ఎలా చెప్పండి? మొన్న జరిగిన విషయం మర్చిపోండి, ఇవాళ ఏం చేద్దాం మనం అది మాత్రం ఆలోచించండి. మీరు ఇంత కష్టపడింది ఈ యాడ్ కోసమే కదా, ఈ యాడ్ సక్రమంగా పూర్తి కావాలి, తలెత్తుకుని మీరు తిరగాలి. రండి మేడం, వెళ్ళి పని చూసుకుందాం. హాయ్ బేబీ, నన్ను బైక్ లో ఒక రైడ్ కి తీసుకుపోతావా? లేదు, మనసు బాగాలేదు. ఈ చోటు ఎంత అందంగా ఉంది, ఇక్కడ బైక్ లో వెళ్తే ఎంతో బాగుంటుంది. ప్లీజ్, నీ మనసు రిలాక్స్ అవుతుంది. ప్లీజ్.
my beauty. Hello. Laga 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 laga. Toodles. Strange outfit. Shagwa! Oh, dear God. వదిలేయలి. ఈ ఆడవాళ్ళెప్పుడు ఇంతే మోసం చేస్తారు. నీకు నేనున్నాను. ఇట్లాంటి అలవాటు నాకు లేదు. నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలియంది కాదు. ఇట్స్ ఎ పెయిన్ కిలర్. హావ్ ఇట్. చీర్స్. వాట్ వుడ్ యు లైక్ టు డ్రింక్? వెజ్ క్లియర్ సూప్ ప్లీజ్. యా. ఇదేంటి ఈ ఉగ్రం? దేనికి? స్టాప్ ఇట్. ఐ లవ్ యు బేబీ. ఐ లవ్ యు సో మచ్ బేబీ. ఐ లవ్ యు సో మచ్. ఏంటి? ఇట్స్ ప్యూర్ లవ్లీ. అయ్యా, దియాకి మళ్ళీ బోగస్ ప్రపోజల్ కాదు. ఏంటి? ఐ రియలీ లవ్ యు లీ. క్యాన్సిల్ ఇట్. గెట్ మీ గ్లాస్ ఆఫ్ వైన్. లెట్స్ డాన్స్ బేబీ. డాన్స్? కమ్ ఆన్. మీతోనా? ఏయ్ ఏయ్ ఏయ్, చెయ్యొద్దు. నాకు నీ మీద ఎంత ఆశ చెప్పన్నా నువ్వంటే నాకు ప్రాణం. ఎప్పుడు నిన్నే తలుచుకుంటాన్రా. మన జంటని చూసి అందరూ ఎంత ముచ్చట పడతారు. నీకు ఓవర్ అయింది. నువ్వురా? ఏయ్, చెప్పేది నీకే. నా వల్ల కాదు. ఎత్తుకుపో. అయ్యో, ఇలింకేమిట్రా దేవుడా. సరే, ఇలాగే మా నిద్దరం జీవితాంతం నడుస్తూనే ఉంటే ఎలా ఉంటుంది? దరిద్రంగా ఉంటది. Come on, Lee. Take me, take me. I want you. I love you from the bottom of my heart. Please. Vadula. Don't leave me, darling. Please. Don't leave me. Hey, నువ్వు ఒక మనిషివేనా? ఫోన్లే కదా ఊరుకుంటే మరీ రెచ్చిపోతావు. మేడం చెప్పారు కదా వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి పిచ్చేసి అలేసావో మొహం పచ్చడైపోద్ది.
ఎవరా మీరు? నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నాను? చెప్పరా. It's not happening in this location. We'll shift it. ఏంద పల్లింగేసా రొమ్మెరిసి దాము చూపి దుమ్మరేపినావంట? అడ్డొచ్చిన ఎన్న పూసేసేసి గుజ్జులాగేసినావంటే అట్నా? ఏంది మేడం ఉన్నట్టు మాదిరిగా మాట్లాడుతున్నారు? నీకు మాత్రమే మాట్లాడవచ్చునా? అంతే, మాకు మాత్రం తెలవదు అనుకుంటున్నా? ఎంతైనా మా లెవెల్ కు వచ్చిందేటి. ఏంద పని లెవెల్? సొట్టకు సిల్లడుద్దంటే ఏందప్ప, తూటూ అవుద్దంటే ఏందప్ప? వచ్చిందిరా సోగ్గత. ఏయ్ డమక్ డక్ డప్స్. ఏయ్ డుక్ డుబక్స్ పీపుల్స్. ఏయ్ టింగర్ టిక్కా. ఏయ్ లక్కుముక్. ఏయ్ పేడ తట్ట. మేడం ఎడ మీరు నేర్చుకుని అంటున్నారు. నేను గుడిసెల్లో పుట్టి గుడుంబ సెంటర్ కాడ పెరిగినోడ్ని. నే యాక్టర్ని ఒక్క సిటీకి పట్టాతో తెలుసాప? ఆ పట్టు తెలిసిపోలా, వదిలేరు కదా ఓ బిట్టు. ఆ దెబ్బకి నేను అట్నే కూలిపోలా? ఏయ్ అది కెలికావంటే నా తిక్క కిక్కెక్కుద్ది. ఏం చేస్తావే? సీకర్ గుట్లోకి నెట్టి సిటి పారెత్తానిస్తా. అయ్యా మేము చేతులకు పూలు చుట్టుకుని కూకున్నాం. షేప్ సీప్రో దిస్తాన్నా. కోడతని మొహలన్న సెయ్యి కలెట్ట. అయ్యా ఎట్టే మొహమే అది? సప్పిడి మొహం. పొర పిల్ల కాకి సప్పొట్ట. అదేనప్పా, నువ్వు నా మీద పరిశాన్ అయ్యావు కదా, అసు అంటే. ఎవరు మీద? ఇక్కడ ఇంకెవరున్నారు? ఏంది మేడం ఈయన షూటింగ్ ఏదైనా తీస్తున్నారా? నీకు కరెక్ట్ గా యాక్సిడెంట్ కదా. కెమెరా యార పెట్టారయ్యా? లేదు లింగేశా, నేను చెప్పింది పచ్చి నిజం. అయ్యో మేడం ఇంక యాట్ నేను ఆడలేను, నన్ను వదిలేయండి. ఈ యాట్ పూర్తి చేసి నా ఆధారపడి నేను పోతాను. లింగేశా వద్దురా వద్దురా, నమ్మదురా నమ్మదురా, పోరా పోరా, మాయమై పోరా. ఈ పెద్ద ఇంట్లో మాటలు కూడా ఇంతే ఇంత అనుకుంటారంటే వదిలేస్తారు. నీ దారిని చూస్తారా? నీకంటూ ఏ మంగమ్మ రంగమ్మ ఏమన్నా పుట్టే ఉంటుంది. అనుకున్నా ఎవరా షాట్ తీసింది? You please continue. No product shot this one. చెప్పు నన్నేం చేసా? స్పెషల్ పెరగటానికి తగిన అన్ని వస్తువుల్ని కలిపి మీకోసం నేనే తయారు చేసింది. దాన్ని నువ్వు డైలీ యూజ్ చేసే ఫేస్ క్రీమ్స్, మాయిశ్చరైజింగ్ లోషన్స్, బాడీ లోషన్స్ లాంటి అన్నిట్లోనూ కలిపి నీకే తెలియకుండా నీ ఇంట్లో మార్చి పెట్టాను. వాటిని ఎన్నాళ్ళుగా నువ్వు పూసుకుంటున్నావు. ఇక ఒళ్ళంతా వెంట్రుకలు కొద్ది కొద్దిగా పెరుగుతే నువ్వెంతో కట్ చేసినా అవి వస్తూనే ఉంటాయి. ఇంకా ఎక్కువగా ఫ్లో
ఇంతకన్నా నన్ను చంపేసి ఉండొచ్చు ఇంతకు మించి నాకు బాగా నచ్చిన కలర్స్ లో డ్రెస్ తీసుకొస్తున్నావు. నేను వాడే కాస్మెటిక్స్ కరెక్ట్ గా తెస్తున్నావు. చెప్పు ఎవరు నువ్వు? వైట్ పాస్తా, వెనిలా మిల్క్ షేక్ నాకు ఇష్టమని నీకెలా తెలుసు? నీకు అసలు ఏం కావాలి? ఇంకా ఎన్ని రోజులు నాకు చిత్ర హింస? ఏయ్, నిన్నే అడుగుతోంది, నోట్లో ఏం పెట్టుకున్నావు? సమాధానం చెప్పు. ఎవరు నువ్వు? ఎవరా నువ్వు? The new fragrance for women. Fantastic! Nice one. Sarvin, sir, you're not here. What's up? What's up? We are getting enormous increase in sales in our new product Eye Perfume. This is because of the recent ad campaign with Lee and Dia for IGC. ఇక మీద మన అన్ని ప్రొడక్ట్స్ కి లీ దియా పేర్ నే మోడల్స్ గా బుక్ చేయమని చెప్పండి. ఏయ్, ఎటు పోతున్నావ్? చెప్తాను. ఇది ఎవరి స్థలం? గిఫ్ట్. గిఫ్టా? చైనా ఫ్లవర్స్ లొకేషన్ లో నా చేయి పట్టుకుని నడుస్తున్నప్పుడు ఇలాంటి స్థలం మనం కూడా ఒకటి కొనుక్కోవాలి అన్నావే, జ్ఞాపకం ఉందా? నువ్వు ఆశపడినట్టుగానే ఈ స్థలం నీకోసం కొన్నాను. ఇక్కడ మొత్తం పూల చెట్లు పెంచుకుందాం, మధ్యలో బుజ్జిది ఒక ఇల్లు కట్టుకుందాం. మనం వీకెండ్ అయితే మన ఇద్దరం ఇక్కడికి వచ్చేద్దాం. వయసు అయిపోయిన తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోదాం. ఇక్కడికి ఎవరూ రారు, నువ్వు నేను మాత్రమే. జీవితాంతం మన ఇద్దరం ఇలా కలిసి నడుద్దాం. నచ్చిందా? చాలా బాగా. నువ్వు Thank you.
What's up, John? What did I do wrong? అన్ని యాడ్స్ నుంచి నన్ను ఎందుకు తీసేశారు? Times change, John. నిన్న నువ్వు నంబర్ వన్ గా ఉన్నావు, ఇవాళ లీ నంబర్ వన్ గా ఉన్నాడు. రేపు వేరే ఇంకోటి వస్తే I have to go for him. But I'm your friend, boss. You're one of my friends, John. ఇది కోట్లాది మంది జనం కొనే బిజినెస్. నేను దేనికి ప్రయారిటీ ఇవ్వాలి చెప్పు. ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ జానకారి హై స్కూల్ డ్రింక్ యాడ్ కాంట్రాక్ట్ పూర్తవుతోంది. రెన్యూల్ అగ్రిమెంట్ లో వారి దగ్గర సంతకం తీసుకుందామా? నో నీడ్, నేను అప్పుడే చెప్పానుగా హై స్కూల్ డ్రింక్ యాడ్స్ కూడా లీదియా పేరుని సైన్ చేయమని చెప్పండి. ఓకే సార్. అండ్ దెన్ జాన్. ఏమయ్యా, నన్ను ఏ యాడ్ కి పిలవట్లేదు? అందరూ నన్ను బ్లాక్ లిస్ట్ చేసేశారా? నో జాన్, లీ ఇస్ వెరీ హాట్. క్లయింట్స్ అందరూ అతనే కావాలంటున్నారు. నన్నేం చేయమంటావు చెప్పు. వేరే కొన్ని చిన్న యాడ్స్ అడుగుతున్నారు, మరి నువ్వు చేస్తావో లేదో. జిమ్ కి వెళ్లకుండానే అధిక బరువు తగ్గిపోవాలా? వచ్చేసింది ఆర్బీ ట్రాక్స్. 12 రోజుల్లో మీ ప్యాంట్ సైజ్ తగ్గాలంటే ఐ రికమెండ్ ఆర్బీ ట్రాక్స్. ఓకే, పేమెంట్ 6000 సార్. ఇలాంటి యాడ్స్ నేను చేయాలా శ్యామ్? వచ్చింది వచ్చినట్టు చేయాలి సార్, లేదంటే జనం మొహాన్ని మర్చిపోతారు సార్. తర్వాత హెయిర్ డై యాడ్ సార్. సార్ దీనికి ఇంత టెన్షన్ అవుతున్నారే, రేపు ఇంకా ఏమవుతారో ఎవరికి తెలుసు. అందమైన ఇల్లు మనకు అందుబాటులో కావాలంటే ఆనంద రుక్మిణి నగర్ సిటీ నుంచి కేవలం 1.5 hours. 40 minutes లో ఎయిర్పోర్ట్, 1.5 hours రైల్వే స్టేషన్, జస్ట్ 10 minutes నడిస్తే చాలు బస్ స్టాండ్. 15 రోజుల్లో రిజిస్టర్ చేసుకునే వాళ్ళు 4 grams బంగారం బహుమతిగా పొందొచ్చు. Hi sir, welcome Mr. Lee. Please come. This way, please. Thanks. Lee has come, sir. Ah, Lee. Come, come. What's up, Lee? అపార్థం చేసుకోకండి, నాకు మీరే లైఫ్ ఇచ్చారు, కానీ ఐస్ డ్రింక్ యాడ్ లో మాత్రం చేయమని చెప్పకండి సార్. వై, వాట్ హ్యాపెన్? అదే, ఆ కూల్ డ్రింక్ కొంచెం విషపూరితమైందని, అది తాగి చాలా మంది అనారోగ్యం పాలై బాధపడ్డారని చదివాను. బుల్షిట్ యార్, ఇదంతా కాంపిటీటర్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం. నువ్వు ఒక మోడల్, యాడ్ లో యాక్ట్ చేసి పోవటం వదిలేసి ఎందుకు సీరియస్ గా తీసుకుంటున్నావు? జనం పబ్లిసిటీలో నామోహం చూసే కొంటున్నారు సార్, వీడికి మళ్ళీ మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని నమ్మే కొంటున్నారు. వాళ్ళని నేను మోసం చేయలేను సార్. మేకప్ పడ్డ వెంటనే మెసేజా? లేదు సార్. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? పిచ్చి వాగుడు వాగి ఫ్యూచర్ ని స్పాయిల్ చేసుకోకు. ఎక్స్ట్రా డబ్బులు కావాలంటే తీసుకుపో సార్. డబ్బు ముఖ్యం కాదు సార్. ఓ అలాగా, సరే, చాలా సంతోషం. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. సార్ వస్తాను. ఐస్ క్రీమ్ యాడ్ లో యాక్ట్ చేయనని మీరు చెప్పారంట కదా, ఎందుకని? డేట్ లేదండి. మిమ్మల్ని పరిచయం చేసుకునే వారు కాదు సార్. అలాంటి వారికి డేట్ లేదని ఎలా చెప్పారు? సమాధానం చెప్పండి సార్. కెన్ యు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్? చూడండి, అది విషపూరితమైందని మీరే కదా రాశారు. జనానికి అది హానికరం అని తెలిసిన మీదట ఇప్పుడు ఎలా చేయమంటారు చెప్పండి. Stock values and shares have gone drastically down within a week's time during the end of this quarter. Sir, late in entry valla mana company products sales, stock value, credibility, name, goodwill anni damage ayipoyayi sir. He's going to pay for this. The only thing
better than driving the new 2013 Bentley Mulsanne is driving it to your own. ఇక్కడేం పని నీకు? సెక్యూరిటీ గార్డ్స్ వీరయ్య, రేయ్ ఎక్కడికి పోయారా? అంతకు మించి ఏంటిది, ఏం పోతున్నావు? రేయ్ ఏంటి, నన్ను ఏం చేయబోతున్నావు? నువ్వు అలాగే ఉంటే 5 నిమిషాల్లో ఇవన్నీ నీ పోసిన నీళ్ళలో నీ చక్కెర తినేసి ఎగిరిపోతాయి. పొరపాటున కదిలావా, 3,30,000 తేనె టీకలు ఒక్కసారిగా వై 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 అని కొరికి ఉసిరి తీస్తాయి. And this year we have a special award, the Best Pair Award. Lee and Dia, please come up on stage. And I request leading business icon Mr. Indil Kumar to come up on stage and present the award. Congrats. Thanks a lot. ముందే కాదు, వెనక్కి కూడా మీ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉందని గుసగుసలాడుకుంటున్నారు. ఇస్ ఇట్ ట్రూ? Yes. Are you just dating or living together? అడుగుతున్నారుగా, చెప్పండి. We are planning to get married soon. I'm very excited. అందరం ఇక్కడే ఉన్నాం. ఇవాళే ఎంగేజ్మెంట్, ఇప్పుడే ఉంగరం మార్చుకుందాం. కమ్ ఆన్ లీ. ఆగాకు దియా, ఎటువంటి విషయం ఇది? ఓ మంచి రోజు చూసి హోటల్ బుక్ చేసి ఫ్రెండ్స్ అందరిని పిలిచి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాల్సింది పోయి అందరం మంచి ఫీల్ లో ఉన్నాం. ఇప్పుడే పూర్తి కానిద్దాం, అది ఇంకొక రోజు పార్టీగా పెట్టుకుందాం. ఓకే, దట్స్ ఆల్సో ఏ గుడ్ ఐడియా. మీ ఉంగరం ఇవ్వండి. నా దగ్గర ఉంగరం లేదే. నో వరీస్, ఇట్ ఇస్ థాంక్స్. Well, 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 we put the card of the day, Mr. Lee and Ms. Dia, to join us on the dance floor. Come, let's smoke. Eternally brilliant, Kirti Lahans.
ఒకడిని లేపేయాలి. ఇది గాడ్ బాన్స్. ఎవడాడు? ఈ లేపడానికైతే నే కూలోని కాదు, పాగోణ్ణి. Hey!
సార్. హలో సార్, లేవండి. అసలు ఉన్నారా పోయారా? ట్రాఫిక్ బిజీగా ఉన్న టైం. బస్సు ఉన్నాడయ్యా? లేవండి సార్, బయలుదేరండి. బాగా తాగి ఉన్నాడు. సారీ సారీ. साबुन त्वचा को रूखा कर देते हैं जिससे दरारों में कीटाणु घुस जाते हैं. इसीलिए नया लाइफ बॉय स्किन गार्ड जो करे कीटाणुओं पे वार और बनाए सुरक्षा की दीवार. బాత్రూమ్ కెళ్ళాలి. మొదటి వివాహ పత్రిక మేకే డాక్టర్ తీసుకోండి. డాక్టర్ ఇలా చూడండి, సడన్ గా ఎలా జుట్టు ఊడిపోతుందో. ఓ మై గాడ్, యాడ్ షూటింగ్స్ కోసం ఎన్నో ఊళ్ళకి నువ్వు పోతుంటావు. నీటి మార్పు వల్ల కూడా జుట్టు ఊడిపోవడం సహజం. అదీకాక హెవీ లైట్స్ లో పనిచేస్తుంటావు, వేడి కూడా జుట్టు రాలుతుంది. నువ్వేం భయపడకు, ఈ మందులు వాడు, అదే తగ్గుతుంది.
రోజంతా చుట్టూడింది, ఇవాళ పన్ను ఊడింది. నాకేమైంది డాక్టర్? బ్లడ్ టెస్ట్ చేసి చూద్దాం, డెంటిస్ట్ దగ్గర కూడా ఒపీనియన్ తీసుకుందాం. రిపోర్ట్స్ రాగానే మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. నాకెందుకు భయంగా ఉంది డాక్టర్? ఏ, ఇది చాలా చిన్న విషయం, ఇందులో నువ్వు భయపడాల్సింది ఏం లేదు. నేను చూసుకుంటాను, ధైర్యంగా ఉంటాం. I'm sorry, Lingeshwar. Doctor? నీ బ్లడ్ రిపోర్ట్స్, స్కాన్ రిపోర్ట్స్ అన్ని ఇప్పుడే వచ్చాయి. నేనే షాక్ అయ్యాను. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కైఫోసిస్, మస్క్యులర్ అట్రోఫీ, ఆస్టియోపోరోసిస్ అని అంటారు. మనకే తెలియకుండా మనలో ఏర్పడే జెనెటిక్ డిజార్డర్ వల్ల వచ్చే వ్యాధి ఇది. ఇది క్యూర్ చేయడం వీలు పడుతుందిగా? లేదు, దీనికి ఇంకా మెడిసిన్ కనిపెట్టలేదు. ఇంకా ఏమవుతుంది డాక్టర్? ఇది ఒళ్ళు మొత్తం వ్యాపిస్తుంది, నీ రూపం కొంచెం కొంచెంగా మారిపోతుంది, నీ మజిల్స్ ష్రింక్ అవుతాయి, స్పైన్ బెండ్ అవుతుంది, ముసలితనం త్వరగా వస్తుంది. తొందరగా చచ్చిపోతానా డాక్టర్? అది చెప్పలేము. నేను ఉన్నాను కదా, ధైర్యంగా ఉన్నా. మెడికల్ సైన్స్ ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందేది. లోకంలో అన్ని రకాల వ్యాధులకి ఎక్కడో ఎవరో మందు కనిపెడుతూనే ఉన్నారు. నిన్ను ఎలాగైనా సరే పాత లింగేశ్వర్గా నేను మారుస్తాను. ఏమిటి అనేది నా ఈ పరిస్థితి తెలియకూడదు, ఎవరికి తెలియకూడదు. ఎన్ని రోజులైంది, ఎక్కడికెళ్ళాడో ఏమైపోయాడో తెలీదు. ఓ ఫోన్ లేదు, ఓ కబురు లేదు. ఇంకా రాలేదంటే ఎవరైనా ఏమనుకోవాలి? బ్రతికున్నట్టా చచ్చిపోయినట్టా? లేదమ్మా, ఎన్ని రోజులైనా లీ తప్పకుండా మళ్ళీ వస్తాడు. రే, ఇంకా ఎన్నాళ్ళని ఇలా చీకట్లో కూర్చుంటావు? నీకోసం మీ అమ్మా నాన్న తిండి తిప్పలు మానేసి ఎదుగుతున్నారు తెలుసా? దియా, నువ్వేమైపోయావో, అసలు బతుకున్నావో చచ్చిపోయావో తెలియక ఏడుస్తుందిరా. నువ్వెలా ఉన్నా అందరూ నిన్ను ఇష్టపడతారా? బయటికి రారా, నన్ను కింద తీసుకుపోరా. కిందకే వద్దురా లింగేశా, తీసుకుపోరా. Hey.
ఎవరైనా బయట ఎవరికి తెలియని కండక్టర్ వీడే మోడల్ లీ ఏది ఆ హై పర్ఫ్యూమ్ మోడలా అవును డాక్టర్ కొన్నాళ్ల ముందు టీవీ ఇంటర్వ్యూలో చూశాను లక్షణంగానే ఉన్నారు అదే డాక్టర్ మాకు అర్థం కాంది అయితే వారి మెడికల్ రిపోర్ట్స్ అన్ని ఒకసారి నా దగ్గరికి తీసుకురండి అలాగే డాక్టర్ ఆ జయచంద్ర సార్ టేక్ శాంపిల్స్ ఆఫ్ యూరిన్ అండ్ బ్లడ్ వైరస్ టెస్ట్ చేయమని చెప్పండి బయాప్సీ టెస్ట్ పంపండి ఇంటాక్సికేషన్ ఇమ్యూనిటీ అని దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు రిపోర్ట్స్ అంత త్వరగా సిద్ధమైతే అంత త్వరగా ఇంటికి పంపండి నువ్వు అట్టే మా అందరికి ప్రాణవరా అలా అనకరా దేవుడు నిన్ను కాపాడాడంటే నువ్వు చేయాల్సింది ఏదో బాకీ ఉందిరా
సాధ్యం సార్. మీరు అడిగిన సైజులో ఉందో లేదో చెక్ చేసుకోండి. విషయం మాత్రం బయటికి రాకూడదు. షుగర్ లెవెల్ డౌన్ అవుతుంది. మనం ఇలా వదిలేస్తే కోమలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇకెవరూ ఆవిడ్ని కాపాడలేరు. నువ్వు పెళ్లి చేసుకో. ఎలా చెప్పమ్మా? పట్టుదల వదిలే తాగమ్మతో ప్లీజ్. ఏ, నీకు పట్టుదల ఉండొచ్చు గాని నాకు ఉండకూడదా? నువ్వు ఇలా ఉంటే చూడ్డానిక నేను బతికుండటం. లింగేశ్ నీకు దూరం అయిపోయాడు. నీకిప్పుడున్నది అమ్మ మాత్రమే. అమ్మని కాపాడుకోడు నీ చేతుల్లోనే ఉంది. మా అబ్బాయి అరవింద్, దియా నాకు చాలా బాగా నచ్చిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు మ్యారీ హర్. మీకు చాలా థ్యాంక్స్ బాబు. ఎందుకు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? చాలా మందిని మేము చూసాం. చూసిన వాళ్ళు దియా లీని లవ్ చేసిందని చెప్పి తప్పించుకున్నారు. దాన్నే ఉందంటే, నేను ఎప్పుడు పాస్ట్ గురించి ఫీల్ అయ్యేవని కాదు, పెళ్లి తర్వాత ఎలా ఉన్నావన్నదే నాకు ముఖ్యం. ఐ ట్రస్ట్ హర్. జయచంద్ర, నేను ఆ పేషెంట్ మోటార్ లీని వెంటనే చూడాలి. కొన్ని రోజుల క్రితం లీ కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని న్యూస్ వచ్చింది, చూడలేదా? చచ్చిపోయాడా? అవును డాక్టర్. పాథెటిక్ రాస్కల్. పెద్ద హీరోలా డైలాగ్ చెప్పి వెళ్ళిపోయాడు. నేనెప్పుడు పాస్ట్ గురించి ఫీల్ అయ్యేవాడిని కాదని ఇవాళ నాకు ఫోన్ చేసి, అంకుల్ నాకేం అభ్యంతరం లేదు, కానీ మా ఫ్రెండ్స్ అందరూ లీ దియా ఇద్దరు రాసుకు పూసుకు తిరిగారు కదా, ఈ పాటికి అంతా అయిపోయి ఉంటుంది కదరా అంటున్నారు. అందుకని దియాకి తెలియకుండా మనం ఓ మెడికల్ టెస్ట్ చేయించి వాడితో పోలేదని ప్రూవ్ చేస్తే వాళ్ళ నోళ్లు మూయిస్తానన్నాడు. చివ్వలం పోనివ్వండి. అరవింద్ కాకపోతే గురవింద్, లోకంలో చాలామంది కుర్రాళ్ళున్నారు. నాకే కనుక తమ్ముడునుంటే ఇద్దరికి సంతోషంగా పెళ్లి చేసుండేవాడిని. కానివ్వండి, చూద్దాం. తమ్ముడెందుకు, మీరే ఎందుకు చేసుకోకూడదు డాక్టర్? ఏంటమ్మా మీరు అనేది? నేను తాన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పటి వరకు నా మనసులో అలాంటి భావన ఎప్పుడు కలగలేదు. వేరే ఎవరన్నా చూడమను. ఎంతమంది వచ్చినా ఈ విషయాన్నే ఎత్తి చూపుతారు. దాని గురించి, దాని మనసు గురించి తెలిసిన వారు మీరే. ఆలోచించి చెప్పండి డాక్టర్. ఇందులో ఆలోచించేదే ఉంది డాక్టర్. ఏంటి లింగేశ, నువ్వు కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. మీరు తప్ప ఇంకెవరుద్ది అని చక్కగా చూసుకోలేరు డాక్టర్. అయ్యో, నేను చెప్పేది విని లింగేశ. డాక్టర్ ప్లీజ్. లింగేశ్ కాదనకండి డాక్టర్. లింగేశ్ ఏంటిది,
తను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చాలు, నేను ప్రశాంతంగా చచ్చిపోతున్నాను. హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ విజయ్ కుమార్ స్వరూపారాణి దంపతుల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి దియాను వధూని, శ్రీ మోహన కృష్ణ సరస్వతి దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి వాసుదేవరావు అనే వరునికి ఇచ్చి వివాహము జరిపించటకు పెద్దలచే నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక. శుభం భూయాత్. నువ్వు మోడల్ లేవి కదూ, చచ్చిపోయావన్నారే. ఏ ఆగవయ్యా, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. నీకు వచ్చి నీ వ్యాధి కాదు, వైరస్. నేను నీ రిపోర్ట్స్ అన్ని చూశాను. ఇది డిసీజో జెనెటిక్ డిజార్డరో కాదు, డేంజరస్ వైరస్, వెరీ రేర్. ఇది బయట ఎవరి వల్ల సోకిన అంటు వ్యాధి కాదు. కావాలని ఎవరో నీ ఒంట్లోకి ఎక్కించి ఉండాలి. పొద్దున ఒకసారి ఇంటికొచ్చి నన్ను కాదు. Open the new one. Who's going to open it? Hey, yavadra de? Hey, baitiki pampu. Telila? Mr. Andhra Pradesh. Model number 1. ఇప్పుడు కుచించుకు పోయి గూనోడై వచ్చా. అప్పుడు అలా ఉన్నవాడివి, ఇప్పుడు ఇలా అయ్యా వేటయ్యా. చెప్పన్నా, నువ్వు మాకు దెబ్బేసావు కదరా, అందుకే అందరం కలిసి నిన్ను దెబ్బకు దెబ్బ తీసాం. ఇప్పుడు పోజివరా చూద్దాం. నా లవ్ని ఇన్సల్ట్ చేశావు, నా ట్రూ లవ్ ని నువ్వు దరిద్రంగా ఉందన్నావు. ఇప్పుడు నీ గతి. నా ప్రోడక్ట్ కి పోసివ్వను పోమన్నావే, ఇప్పుడు ఈ మొహంతో నువ్వు ఏ ప్రోడక్ట్ కి పోసిస్తావు? సారీ అసిస్కా. నా మార్కెట్ దెబ్బతీసావు కదరా, ఇప్పుడు ఏదైనా మార్కెట్ కి పోయి నువ్వు ముష్టెత్తుకో. అమ్మా తల్లి, డోర్ మూసుకుంటారా మీరు? పాపం అతను పోయి ఎగతాళి చేస్తున్నారు. నువ్వు వెళ్ళింగ్ సార్. డాక్టర్, డాక్టర్, వీళ్ళందరూ కలిసి నన్ను ఏదో చేశారు డాక్టర్. నాకేదో ఇంజెక్షన్ చేసినంతవరకు నేను ఇలా అయ్యాను. నీకు ఇంజెక్షన్ చేసింది ఆయనరా. సైడు బాబుని తీసి సాఫ్ట్ గా మాట్లాడితే శోభన్ బాబు అనుకున్నావా? ఆయనే నా మెయిన్ విల్లన్. వస్తానమ్మా. హాయ్ అంకుల్. హే దియా, డోంట్ కాల్ మీ అంకుల్. హాయ్. వినపడిందా? హా, వింటున్నాను. నీ హార్ట్ బీట్ వింటావా? హ్మ్.
నీకు ఓ సీక్రెట్ చెప్పాలి. ఏంటి? ఏయ్ పోక్రి, ఐ కిల్ యు. హే బై. తను పదేళ్ల వయసు నుంచి నాదేనని మనసులోనే దాచుకున్నాను. చట్టమన్ను వచ్చి తను పట్టుకుపోతే చూస్తూ ఊరుకుంటానా? తన్ని ముద్దు పెట్టుకున్నందుకే పెదాలు కాల్చేశాను. నువ్వు తన ఒళ్ళంతా ముట్టుకున్నావు, మరి నిందించేమంటావు? Shall I join you? వాడిని ఏదన్నా చెయ్యాలి మనం. వేసేద్దామా? పుట్టుక్కున పోతాడు వాడు, అలా పోకూడదు. అంతకు మించి కాళ్ళు చేతులు నరికి ఒక వీల్ చైర్ లో కూర్చోబెడతామా? అంతకు మించి తల మీద గట్టిగా ఒక్కటిద్దాం. లైఫ్ లాంగ్ కోమా. అంతకు మించి దీనంతటికి కారణం వాడు అందమే. అది నాశనం చేయాలి. వారి బాడీ, వారి బాడీ అది చెడగొట్టేయాలి. అవమానంతో కృంగి కృశించాలి. యాసిడ్ వేసేద్దామా? అది నేను ఆల్రెడీ చైనాలో ప్రయత్నించాను, ఎస్కేప్ అయ్యాను. అంతకుమించి అంటున్నారే, అంతకుమించి ఇంకేముంది? ఉంది. ఇన్ఫ్లుయెన్జా వైరస్ H4N2 వెరీ డేంజరస్. అది స్విట్జర్లాండ్ లో ఉన్న రాల్ఫ్ జెనరిక్ రీసెర్చ్ సెంటర్ లో ఉంది. ఆ వైరస్ ని లింగేశ్వర్ ఒంట్లో ఎక్కించామంటే చాలు, జీవచ్చవలా మారుతాడు. ఫ్యాంటాస్టిక్, ఐ లవ్ ఇట్. ఆ వైరస్ ని ఇక్కడికి నేను తెప్పిస్తాను. ఆశపడ్డ విధంగానే రేపొద్దున్నే మా ఇద్దరికి పెళ్లి. ఇవాళ బ్యాచిలర్స్ పార్టీ. కమ్ లింగేశ, జాయిన్ us and enjoy the party. యా నమ్మక జోయి చిత్త కార్తి. నేనేం తప్పు చేశాను? మీరందరూ తప్పు చేసి దానికి నేను ఒప్పుకోలేదని నన్ను శిక్షించారు కదరా. నేను అవలక్షణంగా చేశాను కదరా. ఇంతకన్నా నన్ను చంపేసి ఉండొచ్చు కదరా.
అయ్య బాబాయ్ గోనూరు శపథం చేసి పారేస్తున్నాడు. అష్టావకుడు మన మీద పగ తీర్చుకుంటాడంట్రా. ఏం చేస్తావురా నువ్వు? ఫుల్ కూడా లేవు, హాఫ్ రా నువ్వు. అయ్యో పోలీసుల దగ్గరికి పోతావా? నువ్వు ఆల్రెడీ చచ్చావురా. నీకు డెత్ సర్టిఫికేట్ ఇప్పించింది కూడా నేనేరా. చావరా. ఏ చాలా పడే చచ్చిపోయేలా ఉన్నాడు. తెల్లారితే పెళ్లి, వీడి చవితో మొదలవడం దీనికి. ఆ రవి సార్, వీడిని మూటగట్టి ఎక్కడన్నా దాచిపెట్టు. ఆ మూడు ముళ్ళు పడగానే చంపే. శవాన్ని కాల్చి ఎముకల్ని పొడి చేసి బూడితో పాటు ఎట్లో కలిపే. ఏంది మావా, కొండ దొరుకుద్ది అనుకుంటే ఉండ దొరికిందే. ఇయ్యాన్ని ఎక్కడ దాచిపెట్టావురా? ఎక్కడ? హలో, వెరో ర్యాబ్ 5 డోసులు వెంటనే ఇంటికి తీసుకురండి. ఓకే డాక్టర్. నువ్వు ఏం తప్పు చేశావు? నువ్వు నాకు మంచి చేసావా? ఈ లోకం ఎప్పుడు అంతే, ఒకళ్ళు బాగుంటే చూసి ఓర్వలేదు. ఇదంతా నా, దీనికి నువ్వు కారణం కాదు. ఏడవకు, నన్ను వేరు పరిచి మాట్లాడుకోలేసా. ఇక మీదట నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను చివరి వరకు. వద్దు అలా జరగకూడదు.
ఆగండి ఎవరు ప్రెస్ సార్ ఏంట్రా ఇది నూనెలో వేయించిన దున్నపూతల ఇలా ఉన్నావు నువ్వు మలక్పేట రవివే మటన్ కర్రీవే రే నీ మాట్లాడితే నీ పాటికి నువ్వు గౌడిగేదరా ఎవరేస్తావేంట్రా ఏంటమ్మా ఏంటి ఓహో నోరు నొక్కేసిందే ఒరే బర్రె నేను హాఫ్ బాయిల్ పత్రిక నుంచి వచ్చాను సంపాదకుడు లింగేశ్వర్ రిపోర్టర్ శనేశ్వర్ కాలిన పుండు మీద కారప్పొడంతటానికి వచ్చా అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను అని ఒక అవర్ స్టోరీ అయిపోతున్నావు అలాగే ఉండడు ఫోటో తీసుకుంటాను అదే ఆ డబలం బైస పోసియండి అదే చెప్పండి సార్ లక్షణంగా ఉన్న మీరు ఎందుకు నాశనం అయిపోయారు మిమ్మల్ని అబ్బాయి చేసింది ఎవరు కొట్టమైందా కండలు గారి కాస్తారావు సార్ ప్రెస్ సార్ ఎందుకండి ఆయన విసిగిస్తారు సరే సరే బయటికి పోండి మేము వాంగ్మూలం తీసుకోవాలి వాక్కు లేదు మూలం లేదు అక్కడ అన్ని చచ్చుబడిపోయినాయి ఇంకేముందని మీరు వాంగ్మూలం తీసుకోవడానికి చూడండి గ్యాస్ దప్పిటి ఏమి లీక్ అవ్వట్లేదు వస్తానమ్మా తందూరి రవి వస్తాను సార్ సారీ రాంగ్ నంబర్ పొరపాటున రైట్ నంబరే దొంగ ఏదో తోడేలు మనిషి నేనేం తోడేల్ని కాదు మరి పిడేలువే నే ఓజ్మా హే హోజ్మా ఇలా అయిపోయావేంటి కేసు వద్ద నాయలో గార్లు ఎప్పుకు తిన్నావా నాన్ సెన్స్ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ హియర్ నాట్ అవుట్ నేను హాఫ్ బాయిల్ పత్రిక నుంచి వచ్చాను అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను అనే కవర్ స్టోరీకి ఫోటో కోసం వచ్చా ప్లీజ్ కోఆపరేట్ నో నాట్ ఇంట్రెస్టెడ్ అవుట్ సరే ఫోటో వద్దు ఒక ఇంటర్వ్యూ అని నువ్వు శుభ్రంగా ఉన్న నీ మొగాన్ని షూ తుడిసే బ్రష్ లా మార్చింది ఎవరు సో ఓ ఓజుమా ఏదో ఒకటి మాట్లాడమ్మా అందూరిందే కాకిలాడుతుంది రోయ్ ఏమంటున్నాడు ఇంద్రకుమార్ సార్ తేనెటీగలు కుట్టడం వల్ల వోకల్ కార్డ్స్ ఎఫెక్ట్ అయ్యి ఆయన మాట్లాడలేకపోతున్నారు సార్ ఓస్మా ఏ అడిగినా సరే భయపడి ఒకటే ఏడుపు సార్ సారీ సార్ ఏ ప్రోగ్రెస్ లేదు సార్ అయ్యో ఏంటో ఇది లారీలోంచి జారిపడ్డ బంగాళాదుంపల బస్తాలు ఇట్టబడు ఊర్ని అందరికి అమ్మోరు పోస్తే నీకేంద్రా ఇలా జేజమ్మ పోసింది పిచ్చుకోతల గుయ్యమ్మకు బంగాళాదుంపల బస్తా నేను ప్రెస్ సి అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను అని ఒక కవర్ స్టోరీ వేయబోతున్నాం చెప్పండి సార్ బొచ్చ గణపతిలా చక్కగా ఉండేవారు వినాయక చవితి నాటి ఉండరాలాగా ఎలా మారారు అందమైన మీ పెదాలని పంది పెదాల్లా మార్చిందెవరు ఏందిరా నీ గోళ నన్నే కొడతావా నీ దుప్పదెగ నీ కాయలు బొబ్బల్ రాజా బాయ్ వాడు చాలా డేంజరస్ వ్యక్తి సార్ నా ఫ్రెండ్స్ అందరినీ ఎంత నీచంగా తయారు చేశాడో మీరు చూసారా ఎవరిని హత్య చేయలేదు రూపురేఖ లేకుండా చేశాడు దీని వెనుక ఓ బలమైన కారణం ఉండొచ్చు అన్నిటికీ ఏదో కనెక్షన్ ఉండొచ్చు వీలైనంత త్వరగా కనిపెడతాం సార్ ఒంటికి ఏం పూసి తేనెటీగలు చెదుకుట్టించాడో తెలియట్లేదు సైలెంట్ గా ఉండండి సైలెంట్ గా ఉండగలం డాక్టర్ అంతకు మించి అంటూ చివరికి ఇలా అవలక్షణంగా చేశారేంటి డాక్టర్ మమ్మల్ని మామూలుగా ఎప్పుడు మారుస్తారు డాక్టర్ ఎప్పుడు చెప్పండి డాక్టర్ వరల్డ్స్ బెస్ట్ డాక్టర్స్ అందరితో సంప్రదించి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను దిగులు పడకండి వీలైనంత తొందరలో క్యూర్ చేస్తాను ఐ ప్రామిస్ యూ నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు నవ్వుతావే ఏంలా ఆ గూనోడు మీ ఇద్దరికి ఏ లుక్ సిద్ధం చేశాడా అని ఆలోచించాను నవ్వు వచ్చేసింది షట్ అప్
పోలీసుల్ని నమ్ముకుంటే ప్రయోజనం లేదు, మనం దొరికిపోతాం. వాడు మనల్ని వెతుక్కుంటూ వచ్చే ముందే మనం ముందుండాలి. వాడు ఎక్కడున్నాడో మనకు తెలియదే. ఎక్స్క్యూజ్ మీ సార్, మిస్టర్ జాన్కు ఇన్విటేషన్ వచ్చింది. ఇది ఎవరిచ్చింది? ఎవరో ప్రెస్ రిపోర్టర్ సార్, ఇచ్చి ఇప్పుడే కిందకెళ్ళారు. నన్ను చంపవని నాకు తెలుసు. అయినా వదిలిపెట్టినని కూడా తెలుసు కదా. రవికి నిప్పు, ఓస్మాకి వెంట్రుకలు, ఇంద్రకుంభాకి తేనెటికలు, నాకేం చేసావురా? నువ్వు ముఖ్యమైన విలన్ కదా, అంతకు మించి ఆఖరిసారి చూసుకోండి అందమైన మొహాన్ని. You creep, ugly pig, sack of shit, I will kill you. నిన్ను చంపకుండా తప్పు చేసావురా. Ah!
తెలిసిందా తమాషాకి నీళ్ళు తాగించాడు Tell me. Mr. John Electric Taylor High Voltage Shop Delhi. Emergency admit aya doctor. Huh? Indeed. It's very horrible. You need to get a doctor. Oh. వదిలిపెట్టిపోయేవాడివా మరైతేరా ఎక్కడికి ఎక్కడికో ఏదో కనపడని చోటికి పోదాం జీవితాంతం మనిద్దరం ఇలా కలిసి నడుద్దాం సార్ విజిటర్స్ నాట్ అలౌడ్ ప్రెస్ అండి వీరేనండి జాన్ జాన్వా నువ్వు
చీకి పారేసిన భూమికి ఎలా ఉన్నావు? ముఖ్యమైంది సార్, నేను ఆఫ్బాయిల్ పత్రిక నుంచి వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను? సీజన్ 2 ఇంటర్వ్యూ కోసం వచ్చాను. జాన్ గారు చెప్పండి, మోడల్ నెంబర్ 1 గా ఉన్న మిమ్మల్ని సలసలగాగే నూనెలో స్విమ్మింగ్ చేయించిన మీ కోచ్ ఎవరు సార్? సరే, ట్రైన్ ఆపడానికి కరెంటు తీగను పట్టుకొని లాగారంటే ఎందుకు సార్? అరే ఏంట్రా, ఏది అడిగినా చిరతలు అప్పారో చిరతలు వాయించినట్టు సౌండ్లు ఇస్తావు. ఒరే కొండమొచ్చు, వీడికి మూల సేన కూడా ఉందే. ఒరే ఆగరా, మేము వెళ్ళి ఎక్కడ మీరు డాక్టర్ గా ఉన్న ఈ హాస్పిటల్లోనే పేషెంట్ గా అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది డాక్టర్. ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్. ఎంత అందమైన మొహం, ఎమ స్పీడ్ గా వచ్చి చింత చెట్టు గుద్దుకున్న లారీలా పచ్చడి పచ్చడైంది. అరే అందమైన మొహం అనగానే అబ్బాయి గారి సిగ్గు మొగ్గలేసేస్తుంది. అవును, ఇది ఏమన్నా కాలా లేక చుట్టి పెట్టిన బెడ్డా? ఓ పట్టాని ఏది ఎక్కదే. రే నిజం చెప్పు, డ్రాయర్ లేకుండా పడుకున్నావు కదా. ఒరే కందగడ్డ మొహం, కుక్క గరిస్తే నీకు ఈ పరిస్థితి వచ్చింది అనుకున్నావా? ఇది అంతకు మించి. వేరే 5 రోజులు. ఓకే డాక్టర్. ఎవరో చెప్పుకోరా, దాగుడు ముతల దండ కోర్ పిల్లి వచ్చే ఎలకడం ఎక్కడ దొంగల కడే గాప్టి సాంబార్ పుట్టి. ఆ సాంబార్ బుడ్డినే 5 రోజులకు ఒకసారిగా 5 సార్లు నువ్వు వేసుకున్నావు. నువ్వు ఎలా లింగేశ్కు తెలియకుండా ఇంజక్షన్ ఇచ్చావో అదే విధంగా నీకు తెలియకుండా నీ చేతులతోనే నీ కళ్ళు పొడిచాడు చూడు, అది లింగేశ్ గారి దెబ్బ. నువ్వు చేసింది వైరస్ ఐ అయితే ఇది అంతకు మించి ఐసల్ అక్కడి ఐ.